హలో నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, రైట్ లో ఉండే బెల్ బటన్ కొట్టండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అనదర్ రిక్వెస్ట్ టు యూ, నెల్లూరు బావా ఛానల్ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ బటన్ కొట్టండి. చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు ఛానల్లో, నాకు అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి, మీరు డెఫినెట్లీ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడే వీడియో చూసాను అన్వేషణ గారిది. ఆయన చెప్పిన విశేషాల్లో ఒక్క విషయం నేను ఫస్ట్ టైం ఆయనకి హామీ ఇస్తున్నాను. దాంట్లో ఏంటంటే, ఒకటే సోలో రైట్, మీకు తెలుసు కదా సోలో, నేను ముందరి నుంచి సోలో క్రియేటర్స్ సపోర్ట్ చేస్తున్నాను. సెకండ్ చేసేది ఏంటంటే, మామూలుగా ఈ యాప్స్ గురించి, యాప్స్ లో కూడా నేను ఆయన సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది నిజంగానే మోసపోతున్నారు. నేను చాలా ఎంక్వైరీ చేశాను, ఇది మాత్రం కరెక్ట్, ఎందుకంటే వీటిలో లాభాలు కష్టాలు కొంచెం మనకు తెలియదు వస్తాయని. బట్ నా క్వశ్చన్ అన్వేషణ గారికి ఏంటంటే, ఆ యాప్స్ లు ఆయన మోనిటైజ్ చేసిన వీడియోస్ లో కూడా సేమ్ యాడ్స్ వస్తున్నాయి కదా, తో మీరు అదే చేస్తున్నారు కదా, మీరు మోనిటైజ్ ఆఫ్ చేయటంలా మీ వీడియోలో, మీ వీడియోస్ లో ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయో మీకు తెలియదు, మీ అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఈ యాడ్స్ వస్తున్నాయి, షేర్ మార్కెటింగ్ ఇవన్నీ యాడ్స్ మీ అడ్వర్టైజ్మెంట్ లో కూడా వస్తున్నాయి. దాంట్లో మేము స్కిప్ కూడా చేయలేము, కొన్ని కొన్ని సార్లు 15 సెకండ్లు 30 సెకండ్లు మేము స్కిప్ కూడా చేయలేము, దాని తర్వాత స్కిప్ చేయొచ్చు. కానీ మామూలుగా సోలో క్రియేటర్స్ క్రియేటర్స్ చేసిన యాడ్స్ వీడియోస్ లో నువ్వు స్కిప్ చేయొచ్చు, ఫస్ట్ సెకండ్ నుంచి నువ్వు స్కిప్ చేయొచ్చు నచ్చుకుంటే. కానీ దీనికి నేను కూడా సపోర్ట్ చేయను, ఈ షేర్ మార్కెట్ యాప్స్ ఇవన్నీ మంచి కావు, నిజంగానే విషయాలు తెలియకుండా చేయకూడదు. కొరవన్నింటిలో దేంట్లో నేను సపోర్ట్, నాకు అగ్రీ కాను, ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయనకి ఆయన చాలా మందికి హెల్ప్ చేశాడంట, డబ్బులు పంపించాడంట, రాము గారే నిజం చెప్పేశాడు మీ గురించి, ఆయన అడగలేదు నువ్వు అయినా పంపించావు, అది కూడా ఎందుకంటే ఆయన నీకి ఫీవర్ లో ఆయన వీడియో చేయాలని, అందుకని. అక్కడేం లేదు, నువ్వేం, నువ్వు చాలా మాంత్రికుడివి, నువ్వు ఎలా క్రియేట్ చేయాలా స్టోరీ అని నన్ను ఎప్పుడు ఉంటావు. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, రష్యాలో అన్నకి హెలికాప్టర్ రైడ్ నువ్వే ఐడియా ఇచ్చావు, ఎలా ఫేక్ తమిళ చేయాలని నువ్వు అంటే, మీ ఇద్దరు మోసాలు చేస్తున్నారు మాకు కూడా, మీరే లైవ్ లో ఒప్పుకున్నారు మీ ఇద్దరు మోసాలు చేస్తున్నారని, అవును కదా. ఇప్పుడు నువ్వు చెప్పావు విజయ్ గారికి నువ్వు హెల్ప్ చేశాను, విజయ్ బాయ్ నేను మీ వీడియోస్ ని అప్పటి నుంచి ఫాలో చేస్తున్నాను, నువ్వు విజయ్ గారికి హెల్ప్ చేయలేదు, మీ ఇద్దరిని రాము గారు ఇంకొకరు వదిలేసి వెళ్ళిపోతే మీరు ఒక రోజు ఆటోలో తిరిగి ఆ 100 డేస్ కంటిన్యూ చేయాలా చేయకూడదా అని ఆలోచనలో భయపడుతుంటే ఆ టైంలో విజయ్ గారు వచ్చి మీకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత ఆయన కొంచెం బెనిఫిట్ అయింది, ఆయనకు ఫాలోవర్స్ పెరిగారు, అది స్టోరీ. నువ్వు నిజం చెప్పు తమ్ముడు, నువ్వు నిజం చెప్పు, నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నేను ఎక్కడ ట్రావెల్ చేశాను, నా టెలిఫోన్ పోయింది, అక్కడ ట్రావెల్ చేసిన పోయింది, ఇక్కడ ట్రావెల్ చేశాను ఇది పోయింది అంటున్నావు, లాస్ అయింది అంటున్నావు. సో మా స్టోరీ మేము చెప్పుకోవాలా, కరోనా వల్ల నా మసాజ్ సెంటర్ మూసేసాను, రెస్టారెంట్ ఓన్లీ టేక్అవే వెళ్తుంది, నువ్వు తెలుసా 22 లక్షలు ఓన్లీ మసాజ్ సెంటర్ లాస్ అయింది, బిఎండబ్ల్యూ దొంగతనం అయిపోయింది, 17 లక్షలు లాస్ అయింది, ఇప్పటికీ దానికి అడ్రస్ లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావటం వల్ల మా ఆవిడ యాక్సిడెంట్ చేసేసింది, 12 లక్షలు లాస్. తో ఎవడొక వాడు స్టోర్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో లాస్లు లాభాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, అది పార్ట్ ఆఫ్ లైఫ్. నీదేంటంటే నువ్వు ఎలా నీ కాన్ఫిడెంట్ తో నీ టాలెంట్ తో ఎలా ముందర కొట్టుకొని వెళ్ళాలా అది నీ థీమ్ ఉండాలి, కానీ ఎలా కాలు పెట్టుకొని వేరే వాళ్ళని లాగాల, ఎలా ఉమ్మగారిని లాగాల, ఎలా మహేందర్ గారి సార్ని లాగాల, ఎలా బిఎస్వై సార్ని లాగాల, ఇప్పుడు రవి సార్ని మొదలు పెట్టేశారు, ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఇలా ఉంది మీ స్టోరీ, మీరు ఒక ప్రోగ్రామ్, ఒక ఎప్పుడైనా ఏమైనా పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం ఆ సబ్జెక్ట్ మీద వెళ్ళాలా స్ట్రేట్ గా, సరే యాప్స్ గురించి, లేకపోతే సోలో క్రియేటర్ గురించి, ఎంసీఎన్ గురించి, లేకపోతే కార్పొరేట్ గురించి, ఇట్లా మీ అన్న వదిలేసి తప్పుదారి పట్టేశారు, ఆ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇంకా నీ మీద ఇప్పుడు నువ్వే చూడు, నీ వ్యూస్ ఎందుకు తక్కువ అవుతున్నాయంటే ఎవరికి ఇంట్రెస్టే లేదు, ఓన్లీ నిన్ను కామెడియన్ గా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే నువ్వు కామెడియన్, నువ్వు కామెడియన్ క్యారెక్టర్ అందరూ ఎంటర్టైన్ చేసేదానికి నీ వీడియోలో వచ్చి చూస్తున్నారు అంతే, ఆ మిగిలిన వాళ్ళు, నేను కూడా అంతే, ఎందుకంటే నీ వీడియో వస్తే కొంచెం కామెడీగా ఉంటుంది, ఒరే కామెడియన్ వచ్చేసాడు రా, బ్రహ్మానంద్ తమ్ముడు వచ్చేసాడు, కామెడీగా ఉంది, ఎంటర్టైన్ అవుతుంది, మంచిది అని అనుకుంటా, అందుకని నీ వీడియో చూస్తుంటా. ఎందుకంటే నిజం ఉండదు, ఉత్త సుత్తులు అబద్ధాలు,
ఆ శృతులు అబద్ధాలు చూసేదానికి నేను వస్తా. ఒరే ఇవాళ ఏమి ఇవాళ పొట్టేసిన సరే ఏం క్రియేట్ చేశారు న్యూ స్టోరీ అది చూద్దాం పదా. అందుకని స్పెషల్గా వస్తుంటా. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన చాలా మోసాలు మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి అనమాట. రవి గారు సార్ తో మీరు చాలా వీడియోస్ ఇది పాస్పోర్ట్ కూడా అంటే అది కూడా మొత్తం ఫేక్ అనమాట. ఆ పాస్పోర్ట్ స్టోరీ కూడా ఇదే పాస్పోర్ట్ ఎన్ని దేశాలు తిరిగో నువ్వు వార్నింగ్ ఇవ్వటం ఆయన జీపించటం దానికి మీకు వ్యూస్ రావటం అంటే మేము మోసపోవటం ఎలా మోసపోవటం మాకు తెలిసింది. ఇలా ఎన్ని మోసాలు ఉన్నాయన్నమాట. కొన్ని తెలిసినవి కొన్ని తెలియని ఎన్నో మోసాలు బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్పెయిన్ తిరిగారు అది తిరిగారు దానికి డబ్బులు రాలేదు దానికి ఏంది మేము తప్ప నచ్చలేదు చూడలేదు నచ్చితే చూస్తాం. ఆ టైంలో నీకు సబ్స్క్రైబర్ లేరు పెద్దగా. తో నువ్వు ఎప్పుడో వెళ్ళినప్పుడు అప్పుడు సబ్స్క్రైబర్ లేరు. ఇప్పుడు నా వీడియోస్కి ఇప్పుడు నా ఛానల్లో నేను హిట్లర్ బంకర్ గురించి చెప్పాను. అది ఈ ప్రపంచంలో ఫస్ట్ తెలుగు వాడు చేసిన వీడియోస్ పారాషూట్ వీడియోస్ ఫస్ట్ తెలుగు వాడు చేసిన పారాషూట్ వీడియోస్ లాక్డౌన్ లో ఎలా ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు ఎన్నో వీడియోస్ చేసినాను చూసావా. 200 250 300 వ్యూస్ వచ్చాయి. దానికి నేను బ్లేమ్ చేయమంటావా? ఎందుకంటే మనుషులు రీచ్ కాలేదో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎందుకు బ్లేమ్ చేయాలా? దర్శకుల్ని ఎందుకు బ్లేమ్ చేయాలా? ఆ టైంలో నాకు సబ్స్క్రైబర్ లేరు కాబట్టి నాకు రాలేదు. ప్రతి ఒక్క ప్రాబ్లం నువ్వు ఎదుటోడు ముందేసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నీ ప్రాబ్లం నువ్వు ఒప్పుకోకుండా ప్రతి ఒక్క ప్రాబ్లం వేరే వాళ్ళు నువ్వు టూరిజం చేసావు టూరిజం చేసావు టూరిజం చేసావు అంటున్నావు. నీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ నా కాడ ఉంది అది చెప్పుకోవాలి. ఇక్కడ నీ క్వాలిఫికేషన్తో ఎంతమందికి లాభం వస్తుందో అది చెప్పు. నువ్వేం బీకేవు నేను చెప్పమంటావా? మా అమ్మ ఇప్పుడు కూడా నెల్లూరులో చాలా బ్లైండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. హాస్పిటల్లో కూర్చొని ఆమె ఫొటోస్ ఆమె ఫేస్బుక్ చూడండి రాత్రి పొగులు ఆమె హెల్ప్ చేస్తుంది. మేము ఎక్స్పెన్సెస్ చేసి మేము మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. మా ఊరోళ్ళకి మేము భోజనాలు ఇట్లా చేస్తున్నాం. యూరోప్ లో నేను నాకాడ పాత ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు పెట్టాలనుకోలేదు. ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా నువ్వే చెప్పావు కదా ఒక చేతికి హెల్ప్ చేస్తే రెండో చేతికి తెలియకుండా ఉండాల. ఇక్కడ ఎంతమందికి హెల్ప్ చేస్తున్నా చూడండి. నేను ఇండియన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాను. ఇండియన్స్కే కాదు లోకల్ వాళ్ళకి కూడా నేను మామూలుగా ఒక టేబుల్ పెట్టి భోజనాలు అన్ని కొనేసి పెట్టేస్తాను ఒక బోర్డు పెట్టేస్తాను ఎవరికి ఏం కావాలో తీసుకోండి. కానీ తీసుకునేటప్పుడు వేరే వాళ్ళని కూడా చూసి ఆలోచించండి వాళ్ళకి దొరకాలని. సో వాళ్ళు వచ్చి జెన్యున్ గా ఏం అవసరమో తీసుకుని వెళ్తూ ఉంటారు. అట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. లేకపోతే నేను పెట్టలా ఓన్లీ ఓన్లీ నాలెడ్జ్ కి. ఇది మనం కూడా చేస్తే ఒక మంచి పని చేస్తేరా అన్న ఒక మంచితో తొగులుకే ఎన్నో తొగులు ఉన్నాయి ఎన్నో తొగులు. ఎన్నోసార్లు పోయాను వచ్చాను జరుగుతూ ఉంటాయి ఇది లైఫ్. కానీ నీ పర్సనల్ గ్లోరిఫై నువ్వు ఇక్కడ కాదు అందరి ముందర చెప్పటం. వేరే వాళ్ళు నీ గురించి చెప్పాలా నువ్వేం చేసేవరా అని అది ఇంపార్టెంట్. నువ్వు ఇదంతా వదిలేసి అది చేసేసి నాకు చాలా బాధ వేస్తుంది సోలో క్రియేటర్స్ గురించి కూడా. వాళ్ళ ఆ యుద్ధం అంతా నువ్వు చెత్తలో చెత్తకుప్పలు పారేశావు. ఇప్పుడు మళ్ళా రెండో చెప్తున్నావు. ఒకటి పొద్దున ట్రావెల్ అంట సాయంత్రం యుద్ధం అంట ఇప్పుడు మధ్యాహ్నం ఇంకొక వీడియో స్టార్ట్ అయిపోయింది. మూడు వీడియోలు నీ చూడాలన్నమాట. సరే ఏం చేద్దాం? మా లైఫ్ నాశనం అయిపోయినా దుబ్బేసినా ఏమైపోయినా నీ వీడియో చూసి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటట్టుగా చూసి నీకు ఆ వ్యూస్ రావాలా తర్వాత నీకు డబ్బులు దొరకాలన్నా మేము ఆ దేవుడితో కోరుకుంటున్నాం. నువ్వు బాగుపడాలా ఎవరు చచ్చినా నువ్వు బాగుపడాలా. చాలా థ్యాంక్స్. జై హింద్. వందే మాత్రం. ఛానల్ని డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ బటన్ డెఫినెట్లీ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.